స్వామి, వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ఆత్మహత్య చేసుకోవాల్సిందే. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీద్దావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్? బిల్లు ఇవ్వడానికి వచ్చావు? కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్టు ఒకసారి. పుల్లలే, నువ్వు అగ్గిపెట్టాడు కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా గెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవి నుంచి తీసిచ్చావు. రెండు నానిపెడుతున్నాయి. ఇంకో పుల్లి ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని. నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను, దానికి బదులుగా ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఎవరు? నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పొల్లు 2 యాజ్ ఇట్ ఇస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? 3 రూపాయలు సిగరెట్ గా ఉంది, ఎంట్రెన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ముందు ముందు ఎలా ఎడుతుంది? చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు. రే చీకటి అని చెప్పాను అనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఇంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి, చెడ్డి చెప్పుడు లేకుండా లైట్ అయిపోయింది? అమ్మయ్యా, ఇప్పుడు ఏ అదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బల్బు ఆరిపోయింది? ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా? బల్బు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట? చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వల్ల పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి. సరేలే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కార్ వస్తుంది. ఏంటయ్యా ఎదుగు గేటు తీసావు? కార్ వచ్చింది కదండి. కారా ఇది? ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా, వినపడింది కానీ కారు కనపడలేదు. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా. కరెక్టే కరెక్టే. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా? ఏం కొంపదీసి నాయను. ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు? ప్లేయర్ వే. ఏంట్రా ప్రతివాడు పెద్ద సచిన్ తెండూల్కరే. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేను ఏమైనా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు ఎవరు వేలు బతుకుతులేదు ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు ఏమంటావు? అదే, ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలను సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకు బల్బు ఎందుకు బయలుపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటి ఆ మాట ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పతాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎదిగిపోతుంది. అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగల కొట్టినట్టు నేనే పగల కొట్టేస్తున్నాను అంటారు? అది కదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పరికి బాలు ఎవరన్నా పగల కొట్టే. ఇది బాలండి. బాలు సరే, సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇది ఏమన్నా అంబులెన్స్? అంతేలే, బాలుకు సౌండ్ ఎదుగుతుంది. అచ్చరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేసావంటే నీ ఐ పవర్ ఐ పవర్ అయ్యా. నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు, నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు. నేను మీకు లెక్కదండి, బాగా చెప్పావు. కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలియచేయాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చి కనిపించు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కదయ్యా, ఎందుకంటే నసుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ బల్బు పెట్టినాయండి ముందు. నన్ను ప్రతి వాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? ఎవరు బాబు, తవరు ఎక్కడికి వెళ్ళాలి? రంగనాథం గారిని కలవాలండి. రంగనాథం గారి? అయితే 10 రూపాయలు ఇవ్వండి. రంగనాథం గారిక? రంగనాథం గారికి అదేం జరిపోద్ది, బైక్ పార్కింగ్ చేయడానికి. నాకే బైక్ పార్కింగ్ కి 10 రూపాయలా? ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం? ఎక్కడే ఉండదు, ఇక్కడే ఉంటది. ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, నేను 10 రూపాయలు అడితే
పది రూపాయలు కాదు కదా, పది పైసలు కూడా ఇవ్వను, బయటే పార్క్ చేసుకుంటాను. చేసుకో చేసుకో, మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది. నీ తక్కువ బైక్ ఎంత? వామ్ము, ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా? అందుకే నేను చెప్పిన మాటిని పది రూపాయలు ఇవ్వయా? నేను ఇవ్వను. నేను వదలను. ఎలా వదలవు? నేను చూస్తాను. ఆ చూసుకో, బైక్ ఈడిది కదేంటి. ఉల్లుక్క పట్ట, నాకే మస్క ఇచ్చిన లోపలికి వెళ్తావరా? రేయ్, ఇది సింగిల్ గేట్ పద్మవ్యూహంరా, దొరక్క పావు, నీ సంగతి చూస్తా. ఎక్కడ పోతారా? తప్పడ ముఖం ఎదవా, ఈ వేళ నీ బైక్ భద్రాసి పోవాలి రా, నీ సంగతి చెప్తా. అమ్మా, ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈయన గుర్తైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సిడి పేరు కూడా పెట్టారంట బ్యాంకులో. 18,000 ఉంది కదా, మీకు చెప్పుడు కదా వీడికెందుకు ఈ విషయాలన్నీ. ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చెప్పేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. హార్న్ ఎట్టండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హార్ను. సర్లేండి, ఎవరినో చూస్తే బాగుండదు, లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంకా లేవండి. థ్యాంక్స్. అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచిపోతుంది, పగలు రాత్రి పనిచేయలేక. ఈ పిల్లగా తోలు ఆడుకున్నంతసేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు. దగ్గర పెట్టి చావట్లేదు, కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా చూడుంటే. ఈడున్నాడుగా వాచ్మెన్ గాడు, మళ్ళీ పడిపోయినట్టుందే. ఈడొకడు మరి చెట్టును పట్టుకున్న గుడ్లు కూగునాక గేట్ను పట్టుకుని ఏలబడుతున్నాడు. అరే, ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుందేటి. ఏటయ్యా, మళ్ళీ పగిలిందా బల్బు? ఈడు ఇప్పుడు వచ్చేటి. పద్దాటింది, ఇంకా నిద్రపోలేదండి. అబ్బే, అదే లేదు నిద్రపట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా, గేట్ లోంచి బయటకు చూస్తావు? గేట్ లోంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా, సర్లే, అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకున్నారా? ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచుతున్నాను అంతే. 50 రూపాయలు జీతం పెంచినారా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సరేనా, ఇప్పుడు ఈ సీకెట్లు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా కొడుకుంటావు మళ్ళీ? ఏమి లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను నీ గేట్ వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే? సీకెట్లో మీకు కనిపించలేదంతే. కనిపించట్లేదన్నాడా, వినిపించట్లేదన్నాడా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవట్టుగా పాత పాటలు వస్తాయేమో. కొంచెం స్లోగా వెళ్ళండి, ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్కి వెళ్ళిపోతాడు. ప్రసారాలు సమాప్తమా? ఈ డెట్టిల్లో తిరగట్లేదు, నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటక్కడ? అదే, స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్, ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంట, నిజమేనండి? మనకు విగ్గెందుకయ్యా, బ్రహ్మాండం అని క్రాఫ్ ఉంటారు. ఏదో ఇంకోసారి చెప్పండి. అప్పుడప్పుడు నాటకంలో పెట్టాను విగ్గు. రావయ్యారా? వస్తున్నా. ఇంతకుముందు ఇప్పుడు ఆడేవా ఈ క్యారమ్స్? భలేవరే సార్, ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్నే, తర్వాతే వాచ్మెన్. అదేటయ్యా, స్టిక్ బోర్డు మీద పెట్టావు? అదే, బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే, వైట్ కాయిన్స్ ఆడతావా, బ్లాక్ కాయిన్స్ ఆడతావా? చీకట్లో ఏ కాయిన్ అయితే ఏంటండి? వచ్చిన రోడ్డు ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే, ఆడైతే అక్కడ తిరుగుతావేంటయ్యా? స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడు? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే, ఆడాడు. ఛాంపియన్ కాదండి, అది అలా అలవాటైపోయింది. అబ్బు, ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేవేంటి? సర్లేండి, స్ట్రైకర్ ఎక్కడ? అదేంటి అటుకొడితే ఇందులో పడింది. ఇది బ్లాక్ అయినా ఏమండి, ఇది వైట్ కదండి. ఎదుటి ఇది వైట్? ఇది వైట్. సరే, నువ్వే ఆడు. స్ట్రైకర్ లేవండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఇదిగో. ఎవడేంటి? ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఓహో, ఎంత ఉందన్నమాట. మరి అదే ఛాంపియన్ అంటే. నాకు ఒక విషయం అర్థమైందయ్యా. ఏంటి సార్? నీకు రేంజ్ ఎక్కడ కదా? అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో, కనిపెట్టేసాడు కనిపెట్టేసాడు. అంటే నిన్ను క్షమించరా? నేను ఎప్పుడు అన్నాను సార్? మళ్ళీ సారి అంటావు? ఏంటండి, నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు.
నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మచ్యముడని చెప్పావు. ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావా? మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మార్వాడి మార్వాడి దెబ్బలు ఆడుకుంటే పాత బంగారం రేటు బయటపడిందంట. అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డు వల్ల ఈయనకి శివుడు నీకు రేసేయడం తెలిసిపోయింది. సునీల్ గారా, మీరు ఒక్కరే వచ్చారా? ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఉన్నారు. చెప్పలేదు పిలిచింది బాబు. ఇంకో ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పకండి. ఓన్లీ మన వాచ్మనేగా రేజ్ ఇక్కడ ఎవరికి చెప్ప. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకు సినిమా 500 చప్పున ఇచ్చుకోవాలి. అమ్మ ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కల్లా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా. ఇదిగో పగలు నువ్వు ఈయనకి సెవుల్లో పనిచేయి, రాత్రిపూటి కళ్ళు మీరు పనిచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు కడపండి మీ ఇద్దరు. నాకు కదా మీ ఇద్దరు కలుపుకుండా. ఏంటమ్మా భరతనాట్యం చేస్తున్నావా? కాదు, భర్త కోసం నాట్యం చేస్తున్నాను. మీ ఆయనకు అంత ఇష్టమా? ఇష్టమా గోంగూర, నేను ఆడకపోతే ఆయన ఆగడు. ఏంటమ్మా అందరు పరిగెడుతున్నారు మా ఆయన్ని చూసి? మీ ఆయన అంత చెడ్డోడా? కాదు గుడ్డోడు. పాము ఇదేనా ఇల్లు? అమ్మయ్యా వచ్చేసారా? కనపడటం లేదా? కనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి. చెగుటోని కాదు కదా అనుకున్నా. ఏనుగు తీసినట్టుంటే ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నా? నా ఉద్దేశం ఎవడి గురించి ఆలోచిస్తున్నావని. అదేం కాదండి, దేశంలో ఇంతమంది మంచి వాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డివాడు అయిపోయాడే అని బాధపడుతున్నాను. వాళ్లలో ఎవడన్నా పెళ్లి చేసుకోలేదే అని బాధపడుతున్నావా? ఏమిటండి ఆ మాటలు? కళ్ళు పోతాయి. నాకు ఆల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి. ఇటు ఎటకారవా? చిచ్చి చిచ్చి అని వెళ్ళిపోద్దటి. చెప్తా దీని పని. నువ్వు ఉన్నావాడరా నలిగిపోదు. ఒరే మింటు, నేను లేనప్పుడు ఎవరన్నా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారేట్రా? నేను చూడలేదు. అంటే నువ్వు చూడకుండానే. సర్లే, ఇంతకి నువ్వేం చేస్తున్నావు? ఏనుగు బొమ్మకి కళ్ళు గీస్తున్నాను నాన్న. ఏనుగు బొమ్మ కళ్ళు గీస్తున్నావా? నాకు కూడా కళ్ళు పెట్టచ్చు కదరా. వాసన వస్తుందా? అమ్మ తిడుతుంది నాన్న. ఎందుకు తిడుద్దురా? నీకు కళ్ళే కాదు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు అన్ని పూర్తిగా పడిపోవాలని మమ్మీ పక్కింటాండీతో చెప్తూ నవ్వుతుంది నాన్న. అలా చెప్తుంటే నాకు కోపం వచ్చింది. పక్కింటాండీ కన్నా మమ్మీ ఎక్కువ నవ్వింది కదా నాన్న. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నాన్న? ఇది కరెక్ట్ గా చెప్పడం కదరా. ఇప్పుడు మీ మమ్మీ పని చెప్తాను. వచ్చేయ్, నీకిక సాగర సంగమమే. ఈ ప్రపంచాన్ని ఎవ్వడూ బాగోలేడు. ఇలాగే ఏంటి ఎటకారవా? ఎటకారమే ఉందండి, మీరేగా టీ అడిగారు. ఇందులో టీ ఉందని తెలుసు, అందులో ఏమొస్తుంది? నువ్వు కొన్న పాటనా? మార్చి. అంటే నా రెండు పోయి నీ రెండు మిగిలినా? ఆ టీవీ ఆఫ్ చేయి. ఈ రోజు నా టైం బాగాలేదు. పొద్దున్నే ఎవడ మొహం చూసినా ఏంటో. మీరెవరు మొహం చూస్తారండి? అమ్మా మెట్ల మీద కూర్చున్న ఢాయిగా ఉంది. నా ఇంటి ముందుకు వచ్చిన ఇలాంటి పాటలు గుర్తుకొస్తారా? పంప తీసి గ్లాస్ కానీ పట్టుకోలేదు కదా. ఇవాళేంటి పాటలు ఇలా పగబట్టినాయి. ఇక్కడ నుంచి మనం పాటలు మనమే పడుకోవడం బెటర్. గుడ్ వచ్చేసింది కండి. తెలుసు అబ్బా, ఇదేంటే గుడ్ అని చెప్పి క్లబ్ తీసుకొచ్చా? డిస్కో పాటలు వినపడుతున్నాయి. అదేంటి సార్ కళ్ళ ముందు అంత పెద్ద గుడి కనపడుతుంటే డాన్స్ క్లబ్ అంటారు? ఒరే మధ్యలో నువ్వు నోరు మీరా, మీటర్ ఎంత అయిందో చెప్పు. ఎదురుగుండానే మీటర్ ఉంది, చూసుకోండి. నేను చూస్తాను. వాడు చూసుకోమన్నాడు, తోసుకోమనలేదు. ఒరే నీ దగ్గర పనివాడు అనుకుంటున్నావా? మీటర్ నువ్వే చూసి చెప్పు. అదేంటి అమ్మా ఆయన అలా మాట్లాడతాడు గుడ్ అయిన లాగాను? ఏంట్రా నన్ను గుడ్డోడు అంటావా? ఇంటికి పద, నీకు సాగర సంగమమే. పోరా రండి ఇక్కడ.
ఏమండి మధు మహితానండి. ఏమండి కృష్ణ గారు గుడికొచ్చారా? లేదు కబాడీ ఆడుకోనకు వచ్చాం బాబు. అబ్బా ఊరుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఎవరిని? ఒకరినొకరు. వాళ్ళని ఆశీర్వదించండి. చూసి చాలా కాలం అయింది. దీర్ఘ సుమంగళి అండి. మరి జుట్టు పెంచుకుని ఆడపిల్ల ఉన్నది ఇప్పుడు ఫ్యాషన్. అలాగా మైతాను కొంచెం లావయ్యా. అయ్యో ఏంటండి మీరు? ఏంటి షాక్ అయ్యారండి? తప్పు చెప్పానా? ఈ గుళ్ళు స్తంభాలు ఎక్కడ ఉన్నాయో కనపడి సావు. ఏమండి ఇటురండి. అయ్యో దేవుడు అటు కాదండి ఇటు. ఆయన ఇటువైపు లేడే, సర్వాంతరయామి, అన్ని దిక్కులా ఉంటాడు. చదస్తప్పుడు చెప్తే విండు గిలితే ఏడుస్తాడని. చేపట్నాయనా? పట్టాను. రక్షింతలనాయనా? ప్రసాదం కాదు అవి, తెలుసుకుందామనే వేసుకున్నాను స్వామి. ఇలాంటి పూజాన్ని ఎంతమంది చూడలేదు. అబ్బా ఇటు రండి, బొట్టు పెడతాను. ఇదిగోనండి. ఏంటి పువ్వు? ఎక్కడ పెడతావు? చెవులో పెట్టు. నాయనా హారతి తీసుకో. అలాగేనండి. అటు కాదు నాయనా, ఇటు. అయ్యో ఏమ్మా పిచ్చివాడిలా ఉన్నాడా? పిచ్చివాడు కాదండి, గుడ్డివాడు. గుడ్డోడా? చెప్తా పద. ఏమండి కాలిందా? ఇక్కడ కాదే, ఎక్కడో కాలింది. అయినా ఏంటి నీ ఉద్దేశం? ఎవడు అడగకుండానే గుడ్డోడు గుడ్డోడు అని చెప్పేస్తున్నావు. సరే ఎవరికి చెప్పలేండి. అలా చెప్పనని దేవుడి మీద ఒట్టే చెప్పు. దేవుడి మీద ఎందుకులేండి? దేవుడు లాంటి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. మీరు చెప్పమనేదాకా ఎవరికి చెప్పను. ఈ ఒట్టేదో తిపిరిలా ఉంది. చైది ఏమండి? ఇక్కడే పళ్ళు ఉన్నాయి, కొనుక్కుని వెళ్దాం. తెలుసు. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంతమ్మాయి? 2/10. అబ్బో ఈ బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి, ఎంతకిస్తా? దొంగ సచ్చినోడు అలా చూస్తాడేంటి? అబ్బా ఈ కాయలు పెద్దగా ఉన్నాయి, 2 చేతులు సరిపడలేదు. ఏమండి వద్దండి. నోర్మి నేను ఎలా భారం పడుతున్నా చూసి నేర్చుకో. చెప్పమ్మా రేట్ ఎంత? చెప్పడానికి సిగ్గుపడతాడమ్మా. చాలా గట్టిగా ఉన్నాయి బత్తాయిలు, జాంకాయలు లాగా. నువ్వు చెప్పమ్మా ఈ కొడుకు దగ్గర ఎవరన్నా ఉన్నారా లేదా? ఏంటర నా పెళ్ళంతో డబ్బులు మాట్లాడుతున్నా. మగోడు ఆడదో కూడా తెలియదండి బాబు, చెప్పమే. అనవసరమైనప్పుడల్లా నేను గుడ్డోడిని నేను గుడ్డోడిని అని చెప్పేదాన్ని. అవసరం వచ్చినప్పుడు వాడు చితగొట్టేస్తుంటే గుడ్డోడిని అని ఎందుకు చెప్పలేదే? మీరే కదండి చెప్పొద్దని దేవుడి మీద ఒట్టేయించుకున్నారు. ఇంటికి వెళ్ళాక సాగర్ సంఘం చూపిస్తారేమోనని. ఏమైనా గానీ నా గుడిలో కన్నా గుడి బయట దేవుడు కనపడ్డాడు. ఎలా వెళ్ళాలి? నువ్వు రావా? పదండి. మరి పద. ఏమండి? ఎవరు? ఇక్కడ. ఈ అడ్రస్ ఇక్కడ చెప్తారా? ఏది? ఇదా, ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరుగు. నేను అక్కడ నుంచి వచ్చాను సార్ ఇప్పుడు. అక్కడ నుంచి వచ్చావా? అయితే ఇలా తిన్నగా వెళ్ళి చెరువులోకి, అందులో దూకి ఈదుకుంటే వెళ్ళిపోండి బాబు. అడిగేవాడు కూడా లోకి పోయిపోయాను. అన్నా అని పిలిచాడరా? ఇటు లోపలికన్నా వెళ్తలేదు కదా. నిన్నేనన్నా? నన్నేనా? ఓ నమ్మకం కలిగించారా? ఒరే మింటు, అమ్మ ఎక్కడ ఉందరా? మీ అమ్మ? మా అమ్మ. అమ్మ నీ అమ్మ? నీ అమ్మేరా? గుడికెళ్ళింది నాన్న. దేవుడు నేను ఇక్కడ ఉండగా గుడికెళ్ళిందా? దేవుడికి నీకు ఒకటే తేడా నాన్న. ఏంటి నాన్న అది? దేవుడేమో ఎవరికి కనిపించాడు, నీకేమో ఎవరు కనిపించాడు? ఒక్క చూపు తప్ప అన్ని నా పరుగులే వచ్చినాయి. ఈ మధ్య బొత్తిగా ఇంటికే రావట్లేదేంటండి? ఏమొచ్చేది? రాత్రానక పగలనక వేషాలతో సంపేస్తున్నాడు ఆ దత్తుడు. గ్యాపుల్లో కలుసుకోవటమే. ఆ దత్తుడు మన ఇద్దరిని ఇలా చూశాడు అనుకో, ఇరగదీస్తాడు. అయినా వాడికి కనపడదే, తొందరగా వెళ్దాం. ఎంతకాలం చాలు నీ రంకు? నేను కనిపెట్టలేను అనుకున్నావా? ఏందా నువ్వు నా పెళ్ళం చేపట్టుకుని వేషాలు వేస్తున్నావే? ఇది నీ పెళ్ళమేటి రా, ఆ గజ్జు సౌండ్ నేను. అచ్చప్ప ఎర్ర చీర కట్టుకుందల్లా నా పెళ్ళమే అన్నాడట నీ పోటీ. అతను అరే గుడ్డోడా, నీ కళ్ళే కదరా, కాళ్ళు చేతులు ఎరగదీస్తే గానీ సమయానికి వచ్చావు. చూడు ఈ సిగ్గులేని ఎదవ ఏం చేశాడు నువ్వు కాబట్టి ఇలాంటి అనుమాన పెదవుతో కాపురం చేస్తున్నావమ్మా. ఒరే గుడ్డోడా నీకో విషయం తెలుసా? తను గుళ్ళు గోపురాలు తిరిగేది తనకు పుణ్యం వస్తుందని కాదురా, నీకు కళ్ళు వస్తాయని. ఒరే వెధవ, నువ్వు మారితే ఆవిడ సుఖపడుతుంది, నువ్వు సుఖపడతావు, ఈ ఊరు సుఖపడుతుందిరా. పదవే వెళ్దాం. రాధా. ఏంటండి? వాడు కొట్టినట్టు చెప్పినా నిజమే చెప్పాడు అనిపిస్తుంది. ఇక నిన్ను అనుమానించను, ఇక నుంచి నా 2 కళ్ళు నువ్వే.